वेलकम टू बिजनेस वीकेंड। పెరుగిన ఇన్పుట్ కాస్ట్ రియాల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయి తెలిపింది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం తమ ఇండస్ట్రీపై అధికంగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి తమ అమ్మకాలు భారీగా తగ్గాయని, ఇది ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బంది పెట్టే అంశమని, త్వరలోనే రియాల్టీ రంగం కోలుకొని పూర్వ వైభవం పొందుతుందని క్రెడాయి అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి అన్ని రంగాలను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్తో రియాలిటీ రంగం కుదేలవుతోంది. ఫస్ట్ వేవ్ తర్వాత ఇండస్ట్రీ కోలుకున్నప్పటికీ సెకండ్ వేవ్ మళ్లీ కుదిపేస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది తీవ్రత ఎక్కువగా ఉందని క్రెడాయి దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో తేలింది. దేశంలోని 217 నగరాల్లోని దాదాపు 5,000 మంది బిల్డర్ల అభిప్రాయాలను సేకరించిన క్రెడాయి తాజా రిపోర్ట్ను విడుదల చేసింది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడిందని ఈ సర్వేలో పాల్గొన్న 90% బిల్డర్లు తెలిపారు. పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్ ప్రభావంతో అమ్మకాలు, కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయని క్రెడాయి వెల్లడించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రుణం తీసుకుని ప్రాపర్టీలను కొనే బదులు ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసేందుకు ఇష్టపడుతున్నారని, దీంతో నివాస గృహాలకు డిమాండ్ భారీగా తగ్గిందని తెలిపింది. దీంతో ఎంక్వైరీలు ప్రాజెక్టుల వద్దకు వచ్చి చూడడం 95 నుంచి 98% తగ్గిపోయాయి. మరోవైపు కోవిడ్ 2వ ఉధృతి కారణంగా డిమాండ్ తగ్గినప్పటికీ ధరలు తగ్గే అవకాశం లేదని క్రెడాయి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి రామిరెడ్డి చెబుతున్నారు. క్రెడాయి నేషనల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక సమగ్ర సర్వే నిర్వహించడం జరిగింది. తెలంగాణ నుంచి 410 మంది డెవలపర్స్, ఆంధ్ర నుంచి 225 మంది డెవలపర్స్ పార్టిసిపేట్ చేశారు. 98% మంది డెవలపర్స్ వాళ్ళ కస్టమర్స్ వాకిన్స్ తగ్గిపోయినాయని చెప్పారు. అలాగే 78% మంది డెవలపర్స్ స్టాంప్ డ్యూటీ వేవర్ని ఆశిస్తున్నారు. డెవలపర్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఈ ఇబ్బందుల నుంచి అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే సహాయం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే, స్టాంప్ డ్యూటీని కొద్ది రోజుల వరకు తగ్గిస్తే బాగుంటుంది. సో దానివల్ల పర్చేజర్స్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. సో ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే జిఎస్టీ సిమెంట్ని 28% నుంచి 18% చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒకటి డెవలపర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విషయాలు అట్లీస్ట్ చేస్తే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారులందరికీ ఒక అంటే చేయూతనిచ్చినట్టు ఉంటుందని భావిస్తున్నాం. గత కొంతకాలం నుంచి సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయం కూడా అంతకంతకు పెరిగిపోతోంది. రాబోయే రోజుల్లోనూ వీటి ధరలు పెరిగే అవకాశమే తప్ప తగ్గే ఛాన్స్ లేదని క్రెడాయి చెబుతోంది. వచ్చే వారం రెండు తెలుగు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. అందులో ఒకటి కిమ్స్ హాస్పిటల్స్, కాగా మరో సంస్థ దొడ్ల డైరీ. ఈ నెల 16న ప్రారంభమై 18న ముగిసే ఇష్యూ ద్వారా ఇరు కంపెనీలు నిధులను సేకరించనున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెండు తెలుగు కంపెనీలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టాయి. కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 15న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ నిధులను సేకరించనుంది. ఈ నెల 16న ప్రారంభమై 18న ముగిసే ఇష్యూ ధరల శ్రేణికి ఒక్కో షేరుకు 815 నుంచి 825 రూపాయలుగా సంస్థ నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 200 కోట్ల రూపాయల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా 2.35 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించనున్నారు. ఇష్యూలో భాగంగా ఉద్యోగుల విభాగంలో 40 రూపాయల డిస్కౌంట్ను కంపెనీ ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను సంస్థతో పాటు అనుబంధ సంస్థల రుణాలను తిరిగి చెల్లించేందుకు వినియోగించనుంది. Over a period of 2 decades, they are continuously there, they keep growing. All these doctors who are there since inception of this organization, when they are there in 2 decades, their volume and their patient profile keep changing into this. That's the reason these 36 people, 20% of the few doctors could be able to generate. So I don't think it's a big risk. It's a good model for us, worked out well in the last 2 decades. ఇక హైదరాబాద్కు చెందిన మరో సంస్థ దొడ్ల డైరీ కూడా వచ్చేవారం పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. 16 నుంచి 18 వరకు ఈ ఇష్యూ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ప్రైస్ బాండు ధర ఒక్కో షేరుకు 421 నుంచి 428 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలో తమ ఉత్పత్తులను విక్రయించిన ఈ సంస్థ ఉగాండా కెన్యా దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇష్యూ ద్వారా 50 కోట్ల రూపాయల నిధులను సేకరిస్తోంది. ఈ నిధులను రుణాలను తిరిగి చెల్లించడానికి వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. సో ది ఇష్యూ సైజ్ ఇస్ 520 crores. The proceeds of the 50 crore the company is taking, 32 to the 32 point odd crores we are going to be using for repayment of our term loans. We'll be spending on our capex 10 to 12 crores on our capex, ongoing capex that we are doing, and the balance we have given for general corporate purposes, which is a very small sum which will form a part of the money for our acquisitions or any other things that we'll be looking forward to doing as we go forward. So, RHB, we have said that, you know, in case there is something on like majorly, let's say the, although we'll be a debt free company in terms of, let us say, the covenants being breached, or let's say something, issues of professional tax or the small issues, because we have become such a vast operation, like you said, now 93 chilling centers, 40 sales locations, we have 13 plants going, and we try our best to comply. But on being to error, rather on the side of being more transparent, we say that there can be some small slip ups that happen, which we want to be people to be aware that the small slip ups, when we are trying to fight and be very clear on governance. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి చక్కని రెస్పాన్స్ లభించే అవకాశం ఉందని ఇరు కంపెనీలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎంసీ హెచ్ఆర్డీలో పరిశ్రమలు ఐటీ శాఖల 2020-21 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఐటీ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, పారిశ్రామిక దిగ్గజాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ప్రగతి అందరికీ తెలియజేసేందుకే నివేదికలు విడుదల చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించామని చెప్పారు. నివేదికల్ని ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా, మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలేదు, ప్రతిపక్షాలు అడగలేదు, ఎవరు అడగలేదు. కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. గవర్నెన్స్ అంటే ఏ రకమైన పురోగతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉందని చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జూన్ 2 కొద్దిగా అటుగానో ఇటుగానో వార్షిక నివేదికల్ని విడుదల చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో ఒకటి మాత్రం పక్కగా చెప్పొచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, అన్నిటికంటే లేటెస్ట్గా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ, మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతూ ఉంది. దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత, వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ, విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణమని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు. దానికి సమర్థవంతమైన అధికార గణం తోడైనప్పుడు, ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా టీం ఏదైతే ఉందో, గత 6-7 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు, ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి అంటే ఒక మంత్రి వల్లనో, ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి వల్లనో మాత్రమే కాదు, డెఫినెట్గా దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ ద టీమ్. మే నెలలో వెహికల్ సేల్స్ భారీగా క్షీణించాయి. గతేడాది లాక్డౌన్ ఎఫెక్ట్తో మే నెలలో లాక్డౌన్ ఉండడంతో ఏప్రిల్ గణాంకాలతో పోల్చి ఆటో సేల్స్ రిపోర్టును ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసింది. ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో మొత్తం రిటైల్ వాహనాల విక్రయాలు దాదాపు 55% పడిపోయాయి. వరుసగా 2వ ఏడాది మే నెల ఆటో కంపెనీలకు రక్త కన్నీరే మిగిల్చింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వాహన రంగానికి లాక్డౌన్ నిర్ణయం మరింత కష్టాన్ని తెచ్చిపెట్టిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తమ తాజా రిపోర్టులో వెల్లడించింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత కోలుకున్నట్లే కనిపించినప్పటికీ సెకండ్ వేవ్ రూపంలో ఆటో రంగానికి ఊహించని కష్టం ఎదురైందని తెలిపింది. గత నెల మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్తో పోలిస్తే 52.5% క్షీణతతో 410,757 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాల సేల్స్ 59% క్షీణతతో 85,733 యూనిట్లకు పడిపోయాయి. ట్రాక్టర్ సేల్స్ 57%, కమర్షియల్ వెహికల్స్ 66% తగ్గాయి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్తో గత నెలలో డిమాండ్ తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో సేల్స్ గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత 7వ ఏడాది మాదిరిగానే జూన్లో సేల్స్ ఉంటాయని ఆటో ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.
లాక్డౌన్ పాక్షిక సడలింపుతో ఆటో సెక్టర్ ఈ నెల తొలి 10 రోజులు అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేశాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో తిరిగి వాహన షోరూంలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం ప్రత్యక్షంగా షోరూంలకు కస్టమర్లు తక్కువగా వస్తున్నప్పటికీ ఆన్లైన్ ఎంక్వైరీలు మాత్రం భారీగానే ఉన్నాయని షోరూం నిర్వాహకులు తెలిపారు. దీంతో జూన్లో సేల్స్ జూమ్ అనే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐటీ టెక్నాలజీ కౌంటర్లు ఈ వారం చక్కని ప్రదర్శనను నమోదు చేశాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 6% లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, కోల్ ఇండియాలు ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉండగా హిందాల్కో, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సీ, ఎల్ఎన్టీలు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక గత వారం అప్ ట్రెండ్ కూడా కొనసాగుతూ చివరికి నిఫ్టీ 130 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. స్వల్ప లాభంతో క్లోజ్ అయినప్పటికీ నిఫ్టీ చూస్తే కనుక ఆల్ టైమ్ హై, నూతన గరిష్ట స్థాయి దగ్గర పెద్ద వీక్నెస్ కనిపించలేదు. మార్కెట్ ఒక న్యూ హిస్టారికల్ లెవెల్స్ లోకి వెళ్ళి ప్రీవియస్ డేటా ఈ లెవెల్లో లేకపోయినప్పటికీ పెద్దగా ఏమి రియాక్షన్ లేకుండా స్టేబుల్గా నిలకడగా కనిపించింది. సో మార్కెట్ ఒక విధంగా చెప్పాలంటే కనుక పాజిటివ్గానే స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది, కాబట్టి ఫర్దర్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక 36,000 స్థాయి వరకు వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ ఎదుర్కొని 35,000 స్థాయి వరకు, 1,000 పాయింట్ల వరకు ఇంట్రా వీక్ లో హైయర్ లెవెల్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. సో బ్యాంక్ స్టాక్స్ లో మటుకు కొంచెం కాన్షియస్, కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఈ వారం బహుశా కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ ఎక్కువ చూడవచ్చు. ఈ వారం ఒకసారి మనం సెక్టారల్ మూవ్మెంట్ చూస్తే కనుక ఫైనాన్స్ కంపెనీస్ తన అప్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాయి. బజాజ్ ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఉంది, మనప్పురం ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఉంది, సుందరం ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఉంది, చోళా ఫైనాన్స్ అండ్ హోల్డింగ్స్ ఈ నాలుగైదు ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పటిష్టంగానే ఉన్నాయి. అవి కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈ వారం చూస్తే ఇంకా సెక్టర్ వైజ్ చూస్తే ఇంకా ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా రీబౌండ్ అయినాయి. ఫార్మాలో చూస్తే కనుక క్యాడిలా హెల్త్ కేర్, సిప్లా, డాక్టర్ రెడ్డి, గ్లెన్మార్క్, ముఖ్యంగా బయోకాన్ చాలా రోజుల కన్సాలిడేషన్ తర్వాత ఈ వారం అనుజీమైన అప్ ట్రెండ్ చూసాము. అలాగే టారెంట్ ఫార్మా, ఈ ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి. అదేవిధంగా ఐటీ స్టాక్స్ కూడా గత కొన్ని రోజులుగా మనం కరెక్షన్ ట్రెండ్ తర్వాత ఈ వారంలో కూడా ఒక మంచి యాక్టివిటీ చూసాము. ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, మైండ్ ట్రీ, ఎంఫోసిస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూసాము. ఐటీ అండ్ ఫార్మా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక డాలర్ రూపీ గత కొన్ని వారాలుగా హై నుంచి పడిన తర్వాత ఈ మధ్య కాలంలో 72.20 రూపాయల దగ్గర మద్దతు తీసుకొని 73 రూపాయలు దాటం చూసాం డాలర్. అందువల్ల మనకి ఎక్స్పోర్ట్ కంపెనీస్, ఎక్స్పోర్ట్ ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్లో కూడా ఒక మంచి ర్యాలీ వచ్చింది. అదేవిధంగా కన్జ్యూమర్ స్టాక్స్లో కూడా ఒక మంచి ర్యాలీ కూడా కనిపించింది. అదేవిధంగా షుగర్ స్టాక్స్లో కూడా ఈ మధ్యకాలంలో గత 2-3 వారాలుగా ఒక మంచి అప్ట్రెండ్ వచ్చింది. చాలామంది ఇన్వెస్టర్లు షుగర్ స్టాక్స్లో ఈ లెవెల్లో తీసుకోవచ్చు అని అడుగుతారు. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో రిస్కీ బెట్ అవుతుంది, ఎందుకంటే చాలా కాలం కొంచెం ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ తర్వాత ఈ వారంలో ఈ రెండు మూడు వారాల్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్లో షుగర్ స్టాక్స్కి రిస్కీ అవుతుంది. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండవచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతిపత్ని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ అనూహ్యంగా ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు మార్కెట్లోని అన్ని సెగ్మెంట్స్ నుంచి, అంటే ఎఫ్ఐఎస్ నుంచి కానీ, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కానీ,
డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీస్, పోర్ట్ఫోలియో మేనేజర్స్ కూడా, పిఎంఎస్ కంపెనీస్ కూడా ఇండియన్ మార్కెట్స్లో ప్రస్తుతం ఈ రేంజ్లో ఒక సెలెక్టివ్గా బయింగ్ చేస్తూ ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక హయ్యర్ టెరిటరీలో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. దీనికి సపోర్టివ్గా రిటైల్ పబ్లిక్ నుంచి కూడా మార్కెట్లో ఎంతో సపోర్ట్ రావడం మనం చూస్తున్నాం. అందువలన మార్కెట్స్లో ఒక కంప్లీట్ లిక్విడిటీ ఫ్లో అనేది ఉండటంతో మార్కెట్లో ప్రధాన ఇండెక్సెస్ అన్నీ ఆల్ టైమ్ హై లెవెల్లో ప్రస్తుతం ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా ఉండటం మంచిది, ఎందుకంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ఉన్నాయి. సెలెక్టివ్గా క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ప్రస్తుతం. అంతేకాకుండా ఏవైతే మీ స్టాక్స్లో ఒక ఎక్సెస్ ప్రాఫిట్స్ మీకు కనపడుతున్నాయో ఆ అటువంటి స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ప్రతి పోర్ట్ఫోలియోలో ప్రస్తుత మార్కెట్ కండిషన్ల దృష్ట్యా 15-25% క్యాష్ లెవెల్ అనేది పోర్ట్ఫోలియోలో కనుక మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే, ఏదైనా మార్కెట్లో ఫర్దర్ డిప్ ఏదైనా వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి ఆ స్టాక్స్ని అక్యుములేట్ చేసుకుంటాకి చక్కగా మనం చూడవచ్చు. అందువల్ల ప్రస్తుతం క్యాష్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇన్వెస్టరు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో 15-20% క్యాష్ లెవెల్ అనేది ప్రస్తుతం ఉంచుకుంటే మంచిదిగా మనం భావిస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఒక హయ్యర్ రేంజ్లోనే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా గ్లోబల్ క్యూస్ నుంచి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే కనుక మార్కెట్స్ లిక్విడిటీ సపోర్ట్తో కన్సాలిడేట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెక్టోరల్ పరంగా చూసినట్లయితే ఫార్మా సెక్టర్లో మంచి మూమెంటం మనం గత వారం చూడటం జరిగింది. కానీ ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్ అనేవి స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ చాలా హై వాల్యుయేషన్ జోన్లో ఉండటం జరిగింది. కానీ ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో ఈ ఫార్మా రంగంలో ఎక్కువ డిమాండ్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీస్ యొక్క ఎర్నింగ్ విజిబిలిటీ చాలా హైగా కనబడుతున్న సెక్టర్ ఫార్మా సెక్టర్. సో ఫార్మా సెక్టర్లో ఒక స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆటో సెక్టర్ ఒక లెగాడ్ కింద ఉండటం జరిగింది. సో కానీ ఈ కోవిడ్ లాక్డౌన్స్ తొలగిపోతే కనుక ప్రధాన రంగంగా మనం చూడవలసిన సెక్టర్ ఆటో సెక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లాక్డౌన్స్ తర్వాత పర్సనలైజ్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తారు, అందువల్ల ఆటో సెక్టర్లో మంచి డిమాండ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ప్రధాన రంగ ఆటో షేర్లు, అంతేకాకుండా ప్రధాన రంగ ఆటో యాంజిలరీ స్టాక్స్ కనుక చూసినట్లయితే వాటిలో ఎటువంటి డిప్ వచ్చినా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఏ ప్రధాన రంగ షేర్లు ఉన్నాయో అటువంటి కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఈ సెక్టర్స్లో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ప్రస్తుత మార్కెట్ వాల్యుయేషన్స్లో ఒక బ్యాంకింగ్ స్టాక్స్ అయినటువంటి ఫెడరల్ బ్యాంక్ని ప్రస్తుతం అడ్వైజ్ చేస్తున్నాం. స్టాకు 75-80 లెవెల్లో ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి అరౌండ్ 16,000 crores ఉంది. ఈ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో నెక్స్ట్ ఈ మార్కెట్ టైమింగ్లో ఈ స్టాక్ను కనుక స్లోగా అక్యుములేట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 6-12 months ఈ స్టాక్ చక్కగా 20-25% రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ బ్యాంకు ఒక వెల్ పొజిషన్డ్ బ్యాంక్గా ఎన్పిఏ రేట్ తగ్గుతూ ఒక స్ట్రాంగ్ బ్యాంక్ కింద ఉండటం జరిగింది. అందువల్ల వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ రేంజ్లో. సో ఇన్వెస్టర్స్ ఫెడరల్ బ్యాంక్లో ఎటువంటి డిప్ వచ్చినా అక్యుములేట్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.